నీ జనం బాధ కన్నీటి గాధకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్పాలను రాజన్న పురంత రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా మీకు తెలుసు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 32 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ప్రతి కుటుంబం కూడా నీడన్న కుటుంబం కావాలి ప్రతి కుటుంబం ఒక గృహ యజమానిగా ఉండాలనే సంకల్పంతో గొప్ప సంకల్పంతో పేదలకి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తా ఉన్నారు ఈ కడుపు మంట బ్యాచ్కి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అతనికి పేదలకి ఏదైనా చేస్తున్నారని అంటే వెంటనే కడుపు మంట వచ్చేస్తుంది ఆ బాధని వెలగక్కకుండా ఉండలేడు ఇవాళ తన హయాంలో ఒక్క పేద కుటుంబానికి ఒక్క సెంటు స్థలం ఇవ్వని పెద్ద మనిషి వచ్చి రోడ్డు మీదకి వచ్చి జగన్ గారు ఇచ్చే స్థలాలు అమరావతిలో ఇచ్చే స్థలాలు కానీ మిగతా చోట్ల ఇచ్చే స్థలాలు కానీ సెంటు స్థలం దేనికి పనికి వస్తుంది సమాధులు కట్టుకోవడానికి పనికి వస్తుందని చెప్పాడు మీకు ఆల్రెడీ మీ పార్టీకి ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా సమాధి కట్టారు మళ్ళీ కొత్తగా మీరేమి సమాధుల కోసం కంగారు పడక్కర్లేదు ఈ రోజున మీకు మాకు మధ్య పోరాటం అంటే పేదలకి పెత్తందారులకి మధ్య పోరాటం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడితే మీరు పెత్తందారుల పక్షాన్ని నిలబడ్డారు మా నాయకుడు అమరావతిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదల రాజధానిగా అన్ని వర్గాల రాజధానిగా సామాజిక రాజధానిగా ఉండాలని భావిస్తూ ఉంటే మీరు మీ సొంత మనుషుల కోసం మీ రియల్ ఎస్టేట్ రాజధానిగా ఉండాలని అమరావతిని మీరు సంకల్పించారు మీ మాటలకి మీ చేతలకి నిరసనగా ఈరోజు మేమందరం కూడా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 32,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి పెద్ద ఎత్తున కాలనీలు ఊళ్ళు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఈరోజు ర్యాలీగా మేమందరం కూడా మా జగనన్న కాలనీలకు వెళ్తూ ఉన్నాం వెళ్ళి ఆ కాలనీని సందర్శిస్తాం ఎంత గొప్పగా పేదలు సొంతింటి వారు అవుతున్నారో సొంతింటి కళని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎలా నెరవేర్చుకుంటున్నారో ఈ రోజున అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు నిన్ననే మహానాడు పెట్టాడు రాజమండ్రిలో కారు కోతలు పిచ్చి కోతలు కడుపు మంట కోతలు మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పథకాలు అమలు చేసి డీబీటీ కింద డబ్బులు ఇస్తుంటే ఆయన ఆయన తాబేదారులు ఎల్లో మీడియా కలిసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి శ్రీలంక చేసేస్తాడా అని ప్రచారం చేశారు మరి చంద్రబాబు నాయుడు కూడా ఉచిత పథకాలు అనౌన్స్ చేశాడు మరి ఈయన చేస్తే సింగపూర్ అవుద్దా జగన్ గారు చేస్తే శ్రీలంక అవుద్దా చంద్రబాబు నాయుడు చేస్తే సింగపూర్ అవుద్దా సిగ్గులేని మాటలు ఏదో రకంగా అధికారంలోకి రావాలనే తపన తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్వయం ప్రకాశం కాదు ఆయన ఎప్పుడు ఎల్లో మీడియా మోస్తే ఆ భుజాల మీదకి ఎక్కి ఊరేగాల్సిందే తప్ప జనంలో ఉన్న మనిషి కాదు తప్పకుండా ఇలాంటి చర్యలకు చంద్రబాబు నాయుడు మాటలకు ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు